ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు మేము బెంగళూరులోని హొస్కోటకు సమీపంలో ఉన్నటువంటి కాటేరమ్మ దేవస్థానానికి వచ్చాము. రండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఆలయ యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలోని అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కావడం వలన ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రత్యేకించి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఎవరైనా మొక్కుబడి చేసుకున్న వారు ఈ రోజుల్లో మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు. వివాహం కానివారు, సంతానం లేనివారు, అనారోగ్య సమస్యలు, కోర్టు విషయాలు, ఇలా ఎన్నో సమస్యల గురించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కుబడి చేసుకొని వెళ్తే కొంతకాలంలోనే ఆ సమస్యల నుండి బయటపడతారని ఇక్కడ అర్చకులు చెబుతున్నారు. ఈ దేవాలయంలోని అమ్మవారి మహిమలను చూసి ఆంధ్రప్రదేశ్, ఇంకా తమిళనాడు నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం యొక్క సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే నాగదేవత, అలాగే మునీశ్వర స్వామి యొక్క దర్శనాలను కూడా చేసుకోవచ్చు. పూర్వం ఒకనొక రోజు ఈ గుడికి వచ్చిన ఒక భక్తురాలి మీద అమ్మవారు ఆవహించి భక్తులే స్వయంగా గర్భగుడికి వచ్చి అమ్మవారి పాదాలకు నమస్కరించి పూజ చేసుకునే అవకాశం కల్పించమని అమ్మవారు ఆజ్ఞాపించారట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భీమన అమావాస్య రోజు భక్తులు స్వయంగా అమ్మవారి గర్భగుడికే వెళ్ళి అమ్మవారి పాదాలను నమస్కరించి పూజ చేసుకునే అవకాశం కల్పించారు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టుకి ఊయల కట్టి వెళితే తప్పకుండా వారికి సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు చెబుతున్నారు. అలా చాలామందికి సంతానం కలిగి వారి పిల్లలతో సహా అమ్మవారి దర్శనానికి వస్తుంటారని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. అమ్మవారి పూజకు కావలసినటువంటి పూజ సామాగ్రి మొత్తం ఈ దేవాలయం వెలుపలి వైపు చాలా షాప్స్ ఉన్నాయండి, ఆ షాప్స్లోనే దొరుకుతుంది. అలాగే చాలామంది భక్తులు అమ్మవారికి ఇష్టమైనటువంటి అంబలిని నైవేద్యంగా పెట్టి నేతి దీపాలను వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. నిజంగా అమ్మవారి మహిమలు ఎన్నో ఎన్నెన్నో. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు అమ్మవారి మహిమల గురించి చెప్పేవారే. మీరు కూడా ఈ దేవాలయానికి రావాలనుకుంటే నేను ఈ టెంపుల్ యొక్క గూగుల్ రూట్ మ్యాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీ కుటుంబ సమేతంతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఎంతో మహిమాన్విత శక్తి కలిగినటువంటి శ్రీ కాటేరమ్మ దేవస్థానాన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. శుభమస్తు.